అనంతపూర్ జిల్లా పెనుగొండ రెవెన్యూ డివిజన్లో జరిగే నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హిందూపూర్ రూరల్ చిలమతూరు లేపాక్షి మండల కేంద్రాల్లో పంచాయతీ సర్పంచ్లు వార్డు ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగింది. ఈ సందర్భంగా హిందూపూర్ రూరల్ మండలంలో 14 పంచాయతీలకు గాను మొదటి రోజు 43 మంది సర్పంచ్ అభ్యర్థులు 146 మంది వార్డు మెంబర్ల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇదే విధంగా చిలమతూరు మండలంలో 12 పంచాయతీలు ఉండగా మొదటి రోజు 33 సర్పంచ్ అభ్యర్థులు వార్డు మెంబర్లు అభ్యర్థులు 51 మంది నామినేషన్ పత్రాలు సమర్పించారు. లేపాక్షి మండలంలో 12 పంచాయతీలు ఉండగా మొదటి రోజు 30 సర్పంచ్ అభ్యర్థులు 95 వార్డు మెంబర్లు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఎన్నికల నియమ నిబంధనల మేరకు అభ్యర్థులు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నామినేషన్ కేంద్రాలకు విచ్చేసి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా హిందూపురం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల కేంద్రాలను జిల్లా ఎస్పీ సత్య ఎస్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో జరుగు స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈరోజు మన అనంతపూర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 2001 లో భాగంగా ఫేజ్ 4 లో ఉన్నటువంటి పెనుగొండ రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో నామినేషన్ స్వీకరించే ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలైంది. ఇది 3 రోజులు ఉంటుంది, రేపు 8 వరకు. సబ్సిక్వెంట్గా ఈ ఫేజ్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ మనకి 21న ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మనము అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. ఇకపోతే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఫేజ్ 1 ఎలక్షన్స్ కదిరి రెవెన్యూ సబ్ డివిజన్లో నిన్న చాలా స్మూత్గా సజావుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా చక్కగా జరిగినాయి. అదే స్ఫూర్తితో జిల్లా పోలీస్ సిబ్బంది అలాగే మహిళా సంరక్షణ కార్యదర్శులు అందరూ కూడా మిగిలిన ఫేజెస్ని కూడా చాలా చక్కగా కంప్లీట్ చేయడానికి సన్నద్ధులై ఉన్నారు. ఇకపోతే ఫేజ్ 2కి వచ్చేసి 13న మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. అలాగే ఫేజ్ 4కి సంబంధించి ఫేజ్ 3కి సంబంధించి నామినేషన్ విత్డ్రావల్స్ తర్వాత ఫైనల్ లిస్ట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. 12th అది ఫైనల్ డే అవుతుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనము ఆల్మోస్ట్ షెడ్యూల్ ఇచ్చినప్పటి నుంచి పోల్ డే లాస్ట్ రోజు వరకు పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి జిల్లాలో ఉన్నటువంటి అందరూ సిబ్బంది అందరూ కూడా ప్రతిరోజు ఏదో ఒక చోట ఏదో ఒక ఎలక్షన్ రిలేటెడ్ యాక్టివిటీ మీద ఎంగేజ్ అయ్యి ఉంటాం. ఈ నేపథ్యంలో మనకి ఏదైతే కోవిడ్ వ్యాక్సిన్ షెడ్యూల్ ఉందో దాన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వరకు పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ డ్యూటీ ఒక చోట ఉండొచ్చు,